कार्यकर्ता पदार ने पे अंत पकन इंका वे मुफ्त जीवन केवल प्रजल कोसम भारतीय जनता पार्टी कार्यकर्ता इंकोक इकड़ प्रति मन अरविंद अंटर प्रति स्पीच नरेंद्र मोदी गक्त इकड़ कार्यकर्ता मेमंदर नरेंद्र मोदी विजयोत्सव सभा की मुख्य सभा की सभा की
పేదల నాయకులు నిజామాబాద్ ఉపబిడ మన పార్లమెంట్ సభ్యులు అరవింద గారికి మరియు ఈనాటి ఈ సమావేశంలో పాల్గొనండి ప్రజలందరికీ పేదపేట మండల అధ్యక్షులు జిల్లా ఆఫీసు రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు నా ముందున్న బూత్ అధ్యక్షులు మరియు బూత్ కమిటీలు అలాగే మండల కమిటీలు ముఖ్యమైన కార్యకర్త సోదరులందరికీ మరియు పార్టీ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము అరవింద ఈరోజు ఈ సమావేశంతోనే మనము ఈ రాజకీయ క్షేత్రంలో ఈరోజు ఈ స్పాన్సర్స్ తో మన ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ఇంటింటికి ప్రచారం చేయాలి. నేను మన కార్యకర్తలు బలమైన కాన్సెన్స్ ఇది మన కార్యకర్తలు ఎదుర్కొన్న గతంలో కూడా నేను మన ఎమ్మెల్యేగా ఉన్నాను. నాలుగు సార్లు మన ఎమ్మెల్యేగా ఇచ్చినటువంటి గత మెట్టిపల్లి అసెంబ్లీలో మూడు సార్లు విద్యాసాధన గెలిచారు. ఈ విద్యాసాధన వాళ్ళు చిన్నమైన విద్యాసాధన గారు పార్టీ గవర్నరు అలాగే మన రామ్ గారు వెంకట రమణారెడ్డి గారు వారి బుద్ధి పేరు రామ్ ప్రస్తానం వారు కూడా గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పేదల నాయకులు రేపు పొద్దున అరవింద గారిని అసెంబ్లీకి పంపవలసి ఉంది. ఎందుకంటే కార్యకర్తలు గత 40 సంవత్సరాలుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. బూత్ అధ్యక్షులు గారంటే కార్యకర్త సోదరులందరూ ఈరోజు మంచి రోజు వచ్చే అవకాశం దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరాలు ఒక ఎత్తు ఈ 25 రోజుల్లో ప్రజలు కష్టపడ్డాయని ఒక ఎత్తు మనకు పోలింగ్ తేదీ 31 నవంబర్ ఉంది. అందరికీ హోలీ ఈ నెల 11వ తారీఖున జరుపుకుంటారు. మనం మాత్రం హోలీ ఎన్నటి జరుపుకుందాం? డిసెంబర్ 3వ తారీఖున మన హోలీ. మన ప్రభుత్వం లాభంగా ఉంది. దయచేసి కార్యకర్తలు కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఈ 30 రోజులు కష్టపడండి. మన ప్రభుత్వం లాభంగా ఉంది. ఎందుకంటే మీరు ఇవాళ అత్యధికంగా బీసీల కుటుంబకి అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధికంగా మన మహిళా సోదరి వాళ్ళకి ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 12 సీట్లు ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 40% బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇదంతా మనం కూడా గ్రామంలో రచ్చబడ్డదంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయాలు తెలియాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరికైనా ఇచ్చారా? పద్మశాలిలో ఎంత పెద్ద ఖర్చున పెట్టారా? ఇక్కడ వాళ్ళకి ఒక సీట్ ఇచ్చింది, అదే మనమే తీసుకున్నాం. ఇలా చూస్తారు. మన పార్లమెంట్ చూసుకుందాం. బీసీలకు 40% ఇస్తాం మనం. 7 సీట్లలో 3 సీట్లు ఇస్తాం మనం. రేపు నిజామాబాద్ ఊళ్ళో కానివ్వండి, కోర్టులో కానివ్వండి, చేయించాలి కానివ్వండి. ఎందుకంటే మనము మన బీసీలకు కట్టుబడి ఉన్నాం. రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా మనము మన పార్టీ కూడా బీసీల గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈరోజు మన పేదల ప్రధానమంత్రి గారు కూడా బీసీ బిడ్డ, అందువరకు ఏమేమి కార్యక్రమాలు తీసుకున్నారో, బీసీలకు ఏం చేయాలనేది ఆలోచించే వ్యక్తి కాబట్టి మీరు దయచేసి మన కార్యకర్త సోదరులు కూడా ప్రతి దగ్గర కూడా మీరు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు నవీన్ గారు, వెంకట గారు, ప్రజలు రఘు గారు అందరూ చెప్పినట్టు మనం ఈ సీట్లు గెలిపించుకున్న అవసరం ఉంది. ఎందుకంటే మనం గెలిస్తే మన కార్యకర్తలు కూడా పాముపడే రోజులు కూడా దగ్గరగా ఉన్నాయి. దయచేసి డిసెంబర్ 30 దాకా ఆంధ్రప్రదేశ్లో రోజు పుత్తుల నుండి రాత్రి వరకు ప్రతిరోజు ఇంటింటికి గడప గడపకు మన కరపత్రాలు పోవాలి. మన అభ్యర్థి గర్భంలో చేసిన పనులు చెప్పాలి. ఎంపీ ల్యాండ్లో మనం ప్రతి గ్రామానికి వెళ్ళాలని చూస్తున్నాము. ఎందుకంటే మన సర్కారు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు కరపత్రం ద్వారా దగ్గరకు వస్తాయి. అదంతా చదువుకొని మీరు ఇంటింటికి చెప్పడం అవసరం ఉంది. దయచేసి కార్యకర్త సోదరులందరూ కష్టపడవలసిందిగా నా యొక్క మనసారి చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నిజామాబాద్
సభాధ్యక్షులు జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి మోరేపల్లి సత్యనారాయణరావు గారు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నా సోదరి భోగా శ్రావణి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయన్ వెంకట్ గారు నవీన్ గారు డాక్టర్ రఘు గారు డాక్టర్ యాదగిరి బాబు గారు పెద్దలు బద్దం గంగాధర్ రెడ్డి గారు నా సోదరుడు నరేందర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు ఎస్టీ మోర్చా అధ్యక్షులు నూనె గంగాధర్ గారు జిల్లా కార్యదర్శులు ఇల్లెందు శ్రీనివాస్ గారు శీలం వేణు గారు పీసర్ నర్సయ్య గారు శ్రీమతి ఎర్ర లక్ష్మి గారు మా పాత మిత్రుడు వాసు గారు తిరుమల వాసు దానికేల నవీన్ గారు ఆకుల రంజిత్ గారు సుదవేని మహేష్ గారు అంబాల సుదర్శన్ గారు గంప శ్రీనివాస్ గారు కొరుట్ల మెట్పెల్లి నియోజకవర్గ కౌన్సిలర్లు కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు అన్ని మండలాల ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ బేరర్స్ బీజేవైఎం నా సోదరులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నా సోదర సోదరిమణులు నా తోటి కార్యకర్తలకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రెండు రోజుల తర్వాత మండల స్థాయి కార్యక్రమాలు కూడా మొదలు పెడతాము కాబట్టి మండల అధ్యక్షులు కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ చేయాలని మీకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా కొరుట్ల నియోజకవర్గం నేను ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ ఎవరో నేను లోకల్ కాదని చెప్తున్నారట మీ ముఖ్యమంత్రి బ్రోకర్ కొడుకు సిరిసిల్లాల లోకల్ అయినప్పుడు డి శ్రీనివాస్ కొడుకు ఉమ్మడి రాష్ట్రంలో ఏడ కూడా నా లోకల్ కాదు మీ మస్తి దించనీకనే కొరుట్లకు వచ్చిన నేను నీ పేరు తీసుకోకుండానే ఎలక్షన్ కథ పట్టిస్తా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా విద్యాసాగర్ రావు పేరు తీసుకుంటా కానీ ఇంకో పేరు తీసుకోకుండానే ఎలక్షన్ కథం పట్టిస్తాను తరతరాలు మస్తి ఉండాలి బిడ్డ ఒకటి కాదు రెండు కాదు తరతరాలు మస్తి ఉండాలి అందుకని ఇక్కడికి వచ్చిన నా పేరు ఆర్మూర్ నియోజకవర్గం కొరుట్ల నియోజకవర్గం రెండు జాగాలలో బాగా నడిచింది ఆర్మూర్ నియోజకవర్గం వాళ్ళకి నేను రానున్న కొన్ని రోజుల్లో చెప్తే నేను కొరుట్లకు ఎందుకు వచ్చిన్నా జీవన్ రెడ్డి సాన మేలు జీవన్ రెడ్డి పెద్ద రాక్షసుడు చెత్త దరిద్రుడు జీవన్ రెడ్డి చేసిన అగాయిత్యాలు అన్నీ కావు కానీ ఇక్కడ నేను అభ్యర్థినైనాక తెలుస్తా ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే సంగతి ఒక సోదరు ఉన్నట బస్ స్టాండ్లో బట్టలు ఇప్పదీసి కొట్టినాడు ఇటువంటి అఘాయిత్యాలు కొన్ని తెలుస్తూ ఉన్నాయి నాలుగు రోజులు ఆగుని మొత్తం లిస్టు చిట్ట బయట పెడతా మల్లె బిడ్డ మల్లె జీవితంలో ఎమ్మెల్యే గారిడ జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2019లో
పెద్ద మెజారిటీ తోటి నన్ను లోక్సభ మెంబర్ గా ఎన్నుకున్న నియోజకవర్గం ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం గోదావరి పరివాహక ప్రాంతం బోధనకెళ్ళి మొదలు పెడితే నిజామాబాద్ ఆర్మూరు బాల్కొండ కోరుట్ల జగిత్యాల ఇదంతా కూడా గోదావరమ్మ తల్లి పారే ప్రాంతం ఇది పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి ఇది ఈ ప్రాంతానికి నన్ను ఎంపీగా ఎన్నుకున్నందుకు దాంట్లో కొరుట్ల నియోజకవర్గం సుమారు 20,000కు పైగా మెజారిటీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతం సారవంతమైన భూములు బంగారు పంటలు కష్టపడే రైతులు చురుకైన యువకులు అందులో చాలా డైనమిక్ యూత్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కొరుట్ల ప్రాంతానికి వస్తే సైద్ధాంతిక పునాది ఐడియాలజికల్ బేస్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో జాతీయత భావం దేశభక్తి కి చెప్పుకోవాలంటే అనేక కథలు ఉన్నాయి ఇక్కడ ఒక చేతుల కాషాయం దొడుక్కొని ఇంకో చేతుల పిస్టల్ పట్టుకుంది రేమందరు మీరు పిస్టల్ని సత్యన తపంచ అట్లా పట్టుకొని ఏబీవీపీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు తిరిగిన జాగేది దేశభక్తి కోసం జాతీయత భావం కోసం ఇటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగి నన్ను లోకల్ నాన్ లోకల్ అనే మూర్ఖులకు చెప్తున్నా రేగుల కాశీరామ్ మనవణ్ణి నేను గరిసెల గంగవ్వ మనవణ్ణి రేగుల విజయలక్ష్మి తర్వాత ధర్మపురి విజయలక్ష్మి కొడుకుని మళ్ళా చెప్తున్నా నన్ను నాన్ లోకల్ అనేటోడికి మీ బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లాల లోకల్ అయినప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాల డి శ్రీనివాస్ కొడుకుగా లోకల్నే అవుతా అందులో ఇదైతే మా అమ్మమ్మ ఊరు నాకు ప్రియమైన ఊరు కానీ ఇదే ఎలక్షన్ ఇష్యూస్ గివే చేస్తే మంచిది మనం ఇంట్లోనే ఉండరు మీరు ఇంకోటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పెంచడానికి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాము రాజకీయాలకు వచ్చినాము కొరుట్ల నియోజకవర్గాన్ని ఇలా ఎంచుకోవడానికి కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇందూరు పార్లమెంటు మొత్తం పెంచాలన్నది కూడా ఒక కారణం నాకు ఇందూరు పార్లమెంటు మొత్తం 7 నియోజకవర్గాలు నాకు సమానమే కానీ మా అమ్మమ్మ ఊరు దానికి ప్రత్యేక ప్రేమ ఉంటుందని నేను ఎప్పటి నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళు నుంచి చెప్తా రెండోది మా చెల్లెలు కూర్చున్నది ఇక్కడ ఎడున్నది ఇటున్నది చెల్లెలకి టికెట్ ఇప్పించేది కాదు అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత నాది అది కూడా ఒక కారణం నేను కొరుట్లకు రానికే ఇక్కడ కూర్చోమా ఈ ప్రాంతం నేల తల్లి నుదిటన సింధూరం పెట్టిన యువత నివసించే ప్రాంతం ఇది ఈడికెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నన్ను ఎంచుకోవడం నేను నా పూర్వజన్మ సుకృతం ఇది ఈడ ఉట్టి ఎమ్మెల్యే గెలవనికి రాలేదన్న రాజకీయాలలో ఈ నియోజకవర్గంకున్న ఐడియాలజికల్ బేస్ ఏదైతుందో
రాజకీయాలలో పెను మార్పులు చేయడానికి నాంది కొరుట్ల నియోజకవర్గం కాబోతుంది. నేను ఇలా చెప్తా ఉన్నా అందరి ముందర కొరుట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ గెలుపు తెలంగాణ రాజకీయాలకు ఆదర్శవంతమైన మలుపు కాబోతుంది. మీడియా మిత్రులందరూ ఉన్నారు ఇడ, ఐ యామ్ టెల్లింగ్ యూ టుడే దేర్ విల్ నాట్ బి మనీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కొరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్. ఒక్క రూపాయి డిస్ట్రిబ్యూషన్ ఉండదు. మాకు ఎలక్షన్ కమిషన్ పెట్టుకోమన్న ఖర్చులు, మాకు ఎలక్షనీరింగ్కి మా యువత మాకు పనిచేస్తూ ఉంటారు, మా రోటీన్ ఎలక్షనీరింగ్కి మేము చేయాల్సింది మేము ఎట్లా చేస్తాం. ఒక్క రూపాయి మనీ డిస్ట్రిబ్యూషన్